ఈరోజు నా రాయచోటి దళిత బిడ్డలు మన పి రవిశంకర్ కానీ, అలాగే కడప జిల్లా మన పోలూరు ప్రభాకర్ కానీ గౌరవ అధ్యక్షుడిగా నియమించబడడం చాలా చాలా గర్వంగా ఉంది ఒక కడప జిల్లా వాసిగా. అలాగే ముఖ్యంగా ఎవరైతే ఈ దళిత ఐక్య వేదికల బాధ్యతలు తీసుకున్నారో తప్పకుండా వాళ్ళ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి వాళ్ళ సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ అన్ని సామాజిక వర్గాలకు గౌరవించినప్పుడే తప్పకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి ఆయన స్ఫూర్తికి ఒక నిదర్శనం. అందుకోసం ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ను కండక్ట్ చేసిన ఏఐఎం దళిత ఐక్య వేదిక వారికి రాబోయే రోజుల్లో వచ్చే వర్ధంతి జయంతి మన అన్నగారు చెప్పినట్లుగా ఒక పెద్ద ఆడిటోరియంలో మన భారతదేశానికి రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించుకోవాలని నేను విన్నవించుకుంటున్నాను, కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ గౌరవ సలహా గౌరవ అధ్యక్షులైన పి రవిశంకర్ కు, పోలూరు ప్రభాకర్ గారికి మరొకసారి నేను శుభాభినందనలు తెలుపుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జై హింద్. మన వేణుగా వచ్చిన పెద్దలకు చిన్నలకు అందరికి పేరు పేరున నమస్కారాలు, సలాం అలైకుం. అలాగనే ఈరోజు మన ఏఎం దళిత ఐక్య వేదికలో జరుగుతున్న మన డాక్టర్ అంబేద్కర్ అరయనూడు ఇచ్చేసి ఆయన చేసిన ఘనతలు ఎన్నో మనకు అందరికీ తెలుసు. సో మనం ఆయన నిలబడి కూడా నచ్చాలని ప్రతి వారికి పేరు పేరున కోరుకుంటున్నాం. అలాగనే మా ఫ్యామిలీ తరఫున మాకు ఈ 63వ జయంతికి 63వ జయంతికి మాకు ఇన్వైట్ చేసిన మా బ్రదర్ గంగాధర్ బ్రదర్, అలాగనే వైఎస్ఆర్ రాజేంద్ర గారు, రాజేష్ గారు, అలాగే తదితరులు మా తమ్ముడు రమణ, మా బ్రదరు రవి, ప్రతి ఒక్కరిసారి ఎవరు పేరు తెలియదు మమ్మల్ని ఆహ్వానించినందుకు మా ఫ్యామిలీ తరఫున గంగాధర్ తర్వాత అందరి పేరు పేరున ధన్యవాదాలు. సో మన డాక్టర్ అంబేద్కర్ నడవారిలో అందరూ మనసుకోవాలని అందరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి జై 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 జై. చంద్రబాబు నాయుడు కొంచెం మాట్లాడతాడు. అదేవిధంగా మన ఏఎంఐ దళిత గౌరవ సలహాదారులు లలితన్న గారిని, మన ఫిలిప్ గారిని, లాజరస్ గారిని, అదేవిధంగా మన సోదరుల్ని వచ్చి నివాళులు అర్పించాల్సిందిగా కోరుచున్నాము. అయ్యా లాజరేస్ గారు కూడా, లాజరేస్ గారు కూడా వచ్చి నివాళులు అర్పించాల్సిందిగా కోరుచున్నాము. ఏఐఎం దళిత ఐక్య వేదిక కువైట్ లో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఒక తాటి మీదకు వచ్చి ఈ అంబేద్కర్ గారి వర్ధంతిని ఇలా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎంతో మంది దళిత బిడ్డలు కువైట్లు ప్రాంతంలో నివసిస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసినటువంటి సేవలు, ఆ సేవను ఒక రాజ్యాంగ పూర్వకంగా మనకు అందించడం అనేది ఎంతో గొప్ప విషయము. ఆయన రుణము జన్మ జన్మలకు మనం తీర్చుకోలేము. పే బ్యాక్ టు సొసైటీ అనే ఒక నినాదంతో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, మీరు నేర్చుకున్నది మీ సమాజానికి మీరు ఏమిస్తున్నారో అదేవిధంగా మనము ఈ కువైట్ దేశంలో ప్రతి ఒక్కరూ
అంతో ఇంతో సంపాదించుకుంటూ అంతో ఇంతో చేసుకుంటూ మన గ్రామానికి మన దళితులకి ఏ విధంగా మనం సహాయపడతామనేది ఈ దళిత ఐక్య వేదిక. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ అమూల్యమైన సలహాలు సూచనలు కూడా అందిస్తూ దళితులకు అండగా ఉంటామని చెప్పని మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు దళితులు ఇంకా ఎన్నో చేసుకుంటూ పోవాలని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని వాళ్ళ వల్ల సమయం కేటాయించి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ చలో తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు. జై భీమ్. అదేవిధంగా సోదరులారా, జిల్లాల వారీగా, అదేవిధంగా మండలాల వారీగా ఇన్ఛార్జ్లు ఉంటారు, వాళ్ళ పేరు పేరున వచ్చేసి ఇవ్వాలనుకుంటున్నట్టుగా కోరుతున్నాను. దయచేసి మా సింహ గారు జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన కొన్ని బతుకు మాట్లాడు మన ఫిలిప్స్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాడు. ఫిలిప్ గారు, దళిత ఐక్య వేదిక అంబేద్కర్ 67వ వర్ధంతికి ఇచ్చేసిన 63వ వర్ధంతికి ఇచ్చేసిన నివాళులర్పించడానికి వచ్చిన సంఘ నాయకులకు, పార్టీలు ఖచ్చితంగా పెద్దలకు, అలాగే సేవా సంఘాలకు, అలాగే కుల సంఘాలందరికీ కూడా మా అంబేద్కర్ దళిత ఐక్య వేదిక తరఫున ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇది దళిత వేదిక కొయిట్లో ఉన్న అందరూ కూడా ఒక తాటి మీద అన్యోన్యంగా ఉండాలని, ఒకరికొకరు సహాయం చేసుకోవడం కోసమని ఈ దళిత ఐక్య వేదిక ఏర్పడడం జరిగింది. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా మా దళిత వేదిక యొక్క పెద్దలకు చెబితే వారు ఆ సమస్యను ఎలా పరిష్కారం చేయాలి. అందుకని ప్రతి ఒక్కరికే ఉపయోగపడేదాకా చేసాం తప్ప ఒక్కరికని ఇదే కాదు, కొయిట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, కుల సంఘాలకే కాదు, పెద్దలకే కాదు, ఎవరికైనా కానీ ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మా దగ్గరికి తీసుకొస్తే దాన్ని ఏ రకంగా పరిష్కారం చేయడం. మా పెద్దలు గంగాధరం గారు, అలాగే లలితరాజు గారు, అలాగే ఆకుమతి లాజరస్ గారు, అలాగే మా తమ్ముడు సింహ గారు, అలాగే రవిశంకర్ గారు, అలాగే రాపుల ప్రభాకర్రావు గారు, మరి మా కార్యవర్గం అంతా కూడా ఏదో ఒక రకంగా మీకు సహాయం చేసే పద్ధతిలో మేము ఆలోచిస్తాము. అలాగే ప్రతి ఒక్కరూ కూడా సమయాన్ని పాటించండి. వచ్చిన వరకు అందరూ కూడా మరొక్కసారి మా దళిత ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే విందు కూడా ఉన్నది, ఈ విందు కూడా చేయాలని మరొకసారి మీకు మనవి చేసుకుంటూ, మీ అందరికీ కూడా ఇక్కడ ఇచ్చేసిన ప్రతి పెద్దలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఇచ్చే వచ్చినటువంటి మా దళిత సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు ఇంత గొప్పగా మన బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కోవిట్లో చేసుకుంటామని అప్పుడప్పుడు అనుకునేసి టైం తక్కువైనా కానీ ఇమ్మీడియట్లీ అరేంజ్ చేసినటువంటి మా రవి గారికి అయితేనేమి, సింహ గారికి అయితేనేమి, ప్రభాకర్ అయితేనేమి, మా లాజరస్, ఫిలిప్స్ గారు, ఈ దళిత ఐక్య వేదికలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దయచేసి నెక్స్ట్ ఏప్రిల్లో జరగబోయే జయంతి రోజు ఇంకా గ్రాండ్గాను మంచి హాల్ బుక్ చేసి ఇంకా చాలా గొప్పగా చేయాలని చెప్పని కోరుచున్నాము. ప్రతి ఒక్క దళిత సోదరుడు ముందుకొచ్చి వాళ్ళ అమూల్యమైనటువంటి కేటాయించి చేయాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అన్న మీ ఫోన్, మీ ఫోన్లో తీసుకోండి. అన్న వెనక్కి
వీడియో వస్తాను పోతే మీరు అంత కనిపిస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా భోంచేసుకొని పోవాల్సిందిగా కోరుచున్నాము. దయచేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి ఇలా దళిత సోదరులందరూ కూడా ఒక తాటి మీదకు వచ్చి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ అంబేద్కర్ ప్రసాద్ గారు వర్ధంతికి మీడియా ప్రతినిధి అయినటువంటి మాస్ మీడియా వాళ్ళగా వారికి గల్ఫ్ బాబాయ్ వాళ్ళకి రాక్ మీడియా వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ని ఇంత జయప్రదం చేసిన ప్రతి ఒక్క సంఘాల ప్రతినిధులకి మా సోదరులకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత తక్కువ సమయంలో ఇంత గొప్పగా జరపడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొనేసి కువైట్లో దళిత సంఘాల ఐక్య వేదికతో స్టార్ట్ చేసి అదేవిధంగా ఇండియాలో ఏఐఎం ఇండియన్ మిషన్ అంబేద్కర్ అంబేద్కర్ ఇండియన్ మిషన్ అనే పేరుతో మన సిఐడి చీఫ్ గారు ఏపీలో స్టార్ట్ చేసి ఆయన స్ఫూర్తి తీసుకునేసి కువైట్లో కూడా మన సోదరులు బిఎన్ సింహ గారు రవి గారు ప్రభా గారు వీళ్ళు మల్లికా గారు కలిసి ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది. కువైట్లో అతి తొందరలో గల్ఫ్లో అతి తొందరలో గల్ఫ్ అంతా కూడా స్టార్ట్ చేస్తామని చెప్పని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కువైట్లో ఇప్పుడే స్టార్ట్ చేసి ఈరోజే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకునేసి ఆయన జ్ఞాపకార్థంతో దళిత సంఘాల ఐక్య వేదికతో స్టార్ట్ చేసి ఏఐఎం అనే స్థాపించి ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చినటువంటి మా గౌరవ సలహాదారులు అయితేనేమి లలితరాజు లాజరేసు ఫిలిప్స్ గారు అదేవిధంగా మన రవి సింహ ప్రభా కళ్యాణ్ గారు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా వచ్చి మహిళా అధ్యక్షురాలు మా మల్లికా గారు అందరూ పాల్గొని ఈ సంఘాన్ని ఈ ప్రోగ్రామ్ని ఎంతో జయప్రదం చేశారు. ప్రతి ఒక్క సంఘాధ్యక్షులు కూడా కోర్టులో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ వచ్చి కూడా చాలా చక్కగా పాల్గొని దాదాపు 200 మందికి పైచులకు వచ్చి చేశారు. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి కూడా మా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కలిసి వచ్చారు. అంబేద్కర్ గారి వర్ధంతిని ఇంత ఘనంగా కోవిట్లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చిన కన్వీనర్లు కో కన్వీనర్లు అయితేనేమి
సలహా గౌరవ సలహాదారులు అయితేనేమి, రెడ్డి అసోసియేషన్ నుంచి అయితేనేమి, యాదవ సంఘం నుంచి అయితేనేమి, వడ్డేరు సంఘం నుంచి అయితేనేమి, ఎన్ఆర్ఐ కాప్ సంఘం నుంచి అయితేనేమి, బలిజ సేవా సంఘాల నుంచి అయితేనేమి, అదేవిధంగా ఇంకా చాలా సంఘాల నుంచి వచ్చారు. అందరూ కూడా వచ్చి మాకు ఎంతో సపోర్టు సహకారాన్ని అందించినందుకు మేము ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు మా మీడియా పార్ట్నర్గా మాస్ మీడియా వాళ్ళు మాకు సహకరించినందుకు వారికి కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే, జై భీమ్. దళితుల ఆశాజ్యోతి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచయిత మరియు ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి పురస్కరించుకొని ఏఐఎం అనే ఒక ఇండియన్ అంబేద్కర్ ఇండియన్ మిషన్ అని ఒక సంస్థ, ఒక సేవా సంఘం లాంటిది, ఒక కుల సంఘం లాంటిది మేము ఇప్పుడు కోయట్లో ఆయన వర్ధంతిని పురస్కరించుకొని స్టార్ట్ చేయడం జరిగింది, దీన్ని స్థాపించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం దళితులు ఎక్కడ ఏ మూల ఏ సమస్య వచ్చినా మేమున్నామన్న ఒక భరోసా ఇవ్వటానికి, మా చేతనైనంత వరకు సహాయం చేయడానికి మా సహాయశక్తుల మేము ప్రయత్నం చేస్తాం, చేయబోతాం. తర్వాత ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారథులు, కుల సంఘాల అధ్యక్షులు, పార్టీలకు అతీతంగా వచ్చేసిన పెద్దలందరికీ మరొక్కసారిగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు మాస్ వీడియో ఛానల్కు ప్రత్యేక ధన్యవాదాలు. సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 63వ వర్ధంతిని పురస్కరించుకొని కోవిడ్ నందు ఏఐఎం దళిత ఐక్య వేదిక ద్వారా వర్ధంతి కార్యక్రమమును నిర్వహించాము. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అతిరథ మహారథులు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి మాకు సహాయ సహకారాలు ప్లస్ సపోర్ట్ ఇచ్చిన మాస్ వీడియో ఛానల్కి ధన్యవాదములు. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాస్ వీడియో ఛానల్. స్వాతంత్ర సమరయోధుడు, రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 63వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఏఐఎం అనే ఒక సేవా సంస్థను నెలకొల్పడం జరిగింది. ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాల కోసం ఈ సేవా సంస్థ 10 మందికి సేవ చేయాలనే లక్ష్యంతో, ఒక మంచి సేవా గుణంతో ఈరోజు ఒక కమిటీ ఏర్పడింది ఇక్కడ కోవిడ్లో. ఈ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో, బిఎన్ సింహ, రవిశంకర్, అలాగే ప్రభాకర్, మిగతా కమిటీ సభ్యులు, గౌరవ సలహాదారులు లలితరాజన్న కానీ, దుగ్గి గంగాధర్ కానీ, లాజరస్ కానీ, వీళ్ళందరూ కూడా ఒక కమిట్మెంట్తో 10 మందికి సేవ చేయడానికి ముందుకు రావడం, భవిష్యత్తులో ఈ ఒక కమిటీ తరఫున 10 మందికి సాయం చేస్తారని ఆశిస్తూ, అంబేద్కర్ గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ముందుకు కొనసాగిస్తారని వాళ్లకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన సందర్భంగా మరోసారి ఆ కమిటీకి మొత్తం సభ్యులకు కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాస్ మీడియా ఛానల్. జై భీమ్. దళితుల ఐక్యత వేదిక ఏర్పాటు చేసిన మా కోయిట్ ఎన్ఆర్ఐ సభ్యులకు బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలు ఎదరకు తీసుకెళ్లడం కోసం ఇండియాలో ఐపీఎస్ ఆఫీసర్ స్టార్ట్ చేసిన ఈ ఏఎంఐ ఐక్యవేదికను కోయిట్లో కూడా ప్రారంభించి, అలాగే ఇండియన్స్ కోయిట్లో ఎంతమంది ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా
అర్జెంటుగా ఏదైనా పని పడితే ఇంటికి వెళ్ళడానికి కానీ లేకపోతే ఏదైనా సమస్య ఉన్నా ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి దళితుల ఐక్యతని ఒక వేదిక ఏర్పాటు చేసి మన కోయిట్లో, అలాగే ఇది బి సింహ గారని సోదరుడు ఆయన మనసులో దాటింది, అలాగే బి సింహ గారు, అలాగే రవిశంకర్ గారు, అలాగే మల్లిక, అలాగే సలహాదారులు మన గంగాధరం గారు, పెద్దవారు ఆయన, ఏ సమస్య ఉన్నకైనా అన్ని రకాల ఆయనకి అనుభవం ఉంది. అటువంటి ఆయన్ని మేము మాకు సలహాదారులుగా మా కోయిట్లో వచ్చినందుకు కూడా ఆయనకు కూడా ప్రత్యేకంగా మా టీం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా లలిత్ గారు, లాజరస్ గారు, అలాగే తమ్ముడు కళ్యాణ్ సార్, కళ్యాణ్ తమ్ముడు గారు, అలాగే ఈరోజు ఈ 63వ వర్ధంతి పురస్కరించుకుని ఇక్కడికి వచ్చి అంబేద్కర్ పూలమాల వేయడానికి వచ్చిన అలాగే ఇతర రాజకీయ నాయకుల పెద్దలకు, అలాగే కుల సంఘాలకు, అలాగే కొన్ని సేవా సంఘాలు కూడా సంఘాలకు ప్రతి ఒక్కరికి కూడా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా దళిత ఐక్య వేదిక తరఫున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కూడా మాకు ఈ అవకాశం ఇచ్చిన మన మాస్ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సర్ప్రైజ్ ప్లీజ్ మాస్ వీడియో లైక్. థ్యాంక్ యూ వెరీ మచ్. అస్సలాము అలైకుమ్ రహమతుల్లాహి వబర్కాతు. జో హిసాబ్ సే అభి జో నయా ఇల్లుగా అసోసియేషన్ జో స్టార్ట్ కరే హీ ఏఐఎం బోల్కే ఔర్ ఏ జో స్టార్ట్ కరే హువే బందే జైసా కి హమారే రవిశంకర్ హై, సింహ హై ఔర్ ప్రభాకర్, ఇన్ లోగో ఔర్ భీ ఇస్సే జ్యాదా తర్కీ కర్నా హై. జో అంబేద్కర్ సాహబ్ నే జో బనా కే గయే కాన్స్టిట్యుయెన్సీ, కాన్స్టిట్యుయెన్సీకో కంటిన్యూస్లీ ఐసీ యే లోగ్ ఉన్కే హిసాబ్ సే ఉన్కే నక్షే కదమ్ పే చల్నే కి టోటల్లీ ఇన్కే లియే హమ్ దువా కర్తే హై. ఔర్ యే ఇస్ అసోసియేషన్ ఇసీ తరీకే సే ఔర్ డెవలప్ కరే ఔర్ లోగోకో ఇసీ తరీకే సే ఔర్ యే లోగ్ ఔర్ లోగోకో హెల్ప్ కర్తే జాయే. ఔర్ ఇధర్ జో బులాయే ఇన్ లోగోకో సబ్కో శుక్రియా అదా కర్తే హువే ఔర్ థ్యాంక్స్ టు మాస్ వీడియో ఛానల్. జై భీమ్ డాక్టర్ బిఎస్ బిఆర్ అంబేద్కర్ ప్రజల ప్రతినిధి, ఆశీస ఆంధ్రప్రదేశ్ మరియు యావత్ ప్రపంచ దేశాలు మేధావి రాజ్యాంగ చట్టం సృష్టించిన సృష్టికర్త అరవై మూడు వదంతి సందర్భంగా ఈ కార్యక్రమం మేము కలిసి మా సలహా ఏబిఐఎం దళితుల ఐక్యత ఐక్యవేదిక కూడికిని ఈ జనాన్ని మేము తక్కువ సమయంలో మాకు అనుకూలంగా 200 మంది అన్ని కులాలకు సంబంధించిన పార్టీ తరఫు నుంచి అతిథులుగా మాకు సహకరించిన పెద్దలకు, గౌరవస్తులకు, మరి ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న రోలింగ్ లో ఉన్న వైఎస్ఆర్సీపీ మా పార్టీ వైఎస్ఆర్సీపీ పెద్దలకు, గౌరవస్తులకు, బోర్డింగ్ నెంబర్స్కి, మరి ముఖ్యంగా అభిమానులకి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా పార్టీ తరఫు నుంచి మాకు ఇక్కడ సమకూర్చిన ఈ విధానాన్ని సమకూర్చిన మా సింహ బిఎం సింహ గారు, బిఎన్ సింహ, నెక్స్ట్ గంగాధర్ గారు, రియల్ గేట్ మ్యాన్, క్వైట్ ఇంటర్నేషనల్ రియల్ గేట్ గ్రేట్ మ్యాన్ సార్ గంగాధర్ గారు, లలితరాజు గారు, పిలుపు తమ్ముడు పిలుపు గారు, రవిశంకర్ గారు, ప్రభాకర్ గారు, మల్లిక గారు, మహిళా అధ్యక్షురాలు మల్లిక మేడం ఈరోజు మా మధ్యలో లేనందుకు మేము కొంచెం ఆయన మా మధ్యలో ఉన్నట్టుగానే మేము విశ్వసించి ఈ కార్యక్రమం చేశాము. మేడం ఎక్కడన్నా కొన్ని పరిస్థితులు మట్టి రాలేకపోయారు ఈరోజుని. దేవుని కృప వల్ల మళ్ళీ ఇటువంటి అవకాశం దొరికితే కనుక ఖచ్చితంగా మేడం గారు అందరినీ కలుస్తారు. ఇది తర్వాత మాస్ వీడియో
మాకు చాలా మా కొరకు ఈ దినాన్ని 4-5 గంటలు వెయిటింగ్ చేస్తూ మమ్మల్ని మా కార్యక్రమాలు చేపడా చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్లీజ్ సత్యనారాయణ వీర మిత్రులు ఎక్సలెంట్ ఓకే నెక్స్ట్ సారీ ఎందుకు నవ్వుతున్నావయ్యా, దేనికి నవ్వుతున్నావు, దేనికి నవ్వుతున్నావు, ఓకే వీడియో ఛానల్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. Hey there. Subscribe to my channel. And also press this bell icon. So you never miss any new updates, cause whenever we upload new video you will get a notification on your phone.